నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా గుడివాడ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశామన్న దేవస్థాన చైర్మన్ మెరుగుమాల కాళీ. వైభవంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పలువురు వైకాపా నాయకులు. వ్యవసాయ కార్మిక సంఘం 28వ మహాసభల గోడపత్రికను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి. సభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విన్నపం. గుడివాడ మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు ఆదివారం శ్రీ పంచముఖ గణపతి స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు ఉత్సవాల్లో శ్రీ పంచముఖ గణపతి స్వామి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. 9వ తేదీ సోమవారం వేద పండితుల పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామని, భక్తులు హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన చైర్మన్ మెరుగుమాల కాళీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో విజయలక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్, గణపతి సూర్యం, సూర్యనారాయణ, హరిహర ప్రసాద్, సిద్ధాభక్తుల నీలవేణి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. మెయిన్ రోడ్లో వేయించేసిన విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో 2/9/2019 నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నామండి. భక్తుల సహాయ సహకారాలతో మరియు చైర్మన్ గారు, ట్రస్టీ నెంబర్లు మరియు అందరూ సహకారంతో భక్తులతో మాట రాకుండా పూజలు జరిపిస్తున్నామండి. ప్రసాదాలు కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి లేదనకుండా సద్వినియోగపరుస్తున్నాము. అది కాకుండా రేపు ఏకాదశి పర్వదినం సందర్భంగా గుడివాడ పట్టణంలో మెయిన్ రోడ్లో వేయించేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో లక్ష్మీ గణపతి హోమం అండి. ఈ లక్ష్మీకి గణపతి హోమం కనుక చేసుకున్నట్లయితే శాంతి కలుగును, మరియు విద్యాప్రాప్తి కలుగును, ఆరోగ్య ప్రాప్తి కలుగును, వివాహం కలుగును, ధనలక్ష్మి లభించును. అనేక రూపేణ భక్తులకి ఈ హోమం చేయించుకున్న వారికి కూడా సకల ప్రయోజనాలు కూడా కలుగుతాయండి. ఉదయం 9:30 గంటలకు ఈ విఘ్నేశ్వర స్వామివారి గణపతి లక్ష్మీ హోమం అత్యవంత వైభవంగా పురోహితుల చేత, బ్రాహ్మణుల చేత, పండితుల చేత ఈ హోమ కార్యక్రమం జరిపించుటకు నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికీ 60 పుణ్య దంపతులు ఈ హోమ టికెట్లు కట్టారండి, ఇంకా వస్తారు. కాబట్టి ఎవరికి ఏ లోటు లేకుండా ఈ హోమ కార్యక్రమం జయప్రదం చేస్తామని, వారికి భోజన సౌకర్యం, ప్రసాదాలు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్లా విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం ఈ హోమంలో పాల్గొన్న వారికి 500 రూపాయల టికెట్ కట్టి ఈ హోమంలో పాల్గొనగా కూర్చున్నాం. ఇట్లా విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం గుడివాడ. రాకపోయే లక్ష్మీ గణపతి హోమంలో యువగారు చెప్పిన విధంగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయాల్సి కోరుతున్నాం. ఈ హోమం చాలా ప్రత్యేకమైనది. ఇది లోకశాంతి కోసం చేసే హోమం. ఖచ్చితంగా గుడివాడ ప్రజలందరికీ మంచి జరగాలి, గుడివాడ మొత్తం సుఖ సంతోషాలతో అలరాలని ఆశిస్తూ ఈ హోమం నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి, భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలి. ముఖ్యంగా ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఈరోజు శ్రీ పంచముఖ గణపతి స్వామివారి అలంకరణ జరిగింది. అది కూడా చాలా చూడచక్క అలంకరించారు దేవస్థానం వారు. ఆ దర్శనాది చేసుకుని ఈ కార్యక్రమం కూడా విజయంగా చేయాలి. అలాగే నవరాత్రులు చివరి రోజు అనగా 12వ తారీఖున స్వామివారిని అత్యంత వైభవంగా మేళతాళాలతో భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం ఉంది. అలాగే అదే రోజున 11:00 లడ్డూ పాట నిర్వహించడం జరుగుద్ది. అదే రోజున భారీ ఊరేగింపులో పాల్గొని గణేష్ నిమజ్జనంలో పాల్గొని ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాను. గుడివాడ రైతు బజార్ వద్ద మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గులాబ్ చంద్ బంక్ స్థలంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా వైసీపీ నాయకులు కొలుసు నరేంద్ర దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మంత్రి కొడాలి నాని చిన్ని సోదరుల ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త కీర్తి కుమార్ జీవావత్, వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. మన గుడివాడ పట్టణం సెంటర్ నందు వేయించేసినటువంటి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు మినిస్ట్రీ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి అత్యంత వైభవోపేతంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అలాగే గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని కొడాలి నాని గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే అందరూ కూడా చక్కగా ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలదూగాలను కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజున పొలుసు నరేంద్ర గారి దంపతులు ఈ యొక్క 7వ రోజైనటువంటి ఈ రోజున వారు ఉభయదాతలుగా కూర్చుకుని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు అన్ని విధాలుగా రక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 12వ తారీఖున గురువారం నవరాత్రి మహోత్సవాలు పూర్తవుతాయి. తదుపరి స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవభేదంగా 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున యావన్మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి గుడివాడ పట్టణంలో మరి కొడాలి నాని గారు గత 10 సంవత్సరాల నుండి కూడా గణపతి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతున్నారు. మరి గుడివాడ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని మంచి ఉద్దేశంతో కొడాలి నాని గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులు జరపడం జరుగుతుంది. ఎంతో వైభవంగా చుట్టుపక్కల ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎంతో వచ్చి ఈ గణపతి మహోత్సవాలని తిలకిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు, 7వ రోజు కాబట్టి ఈరోజు ఎంతో గొప్ప రోజు అని భావిస్తున్నాము. మరి 12వ తారీఖు గురువారం నాడు ఊరేగింపు జరుగుతుంది. ఎంతో వైభవంగా అన్న సమారాధన జరుగుతుంది. అందరూ కూడా చుట్టుపక్కల భక్తులు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరి కోరుతున్నాం. గుడివాడ సిపిఎం కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 28వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడపత్రికను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ 28వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి పిలుపునిచ్చారు. గుడివాడ సిఐటియు కార్యాలయంలో కార్మిక సంఘ 28వ మహాసభల గోడపత్రికలను నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ నెల 13వ తేదీన చల్లపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘ 28వ మహాసభలు నిర్వహిస్తున్నామని, సభలో రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొంటారని ఆర్సిపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్ర, బివి శ్రీనివాస్, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు చల్లపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా సిఐటి కూడా ఈ మహాసభలకు పూర్తి మద్దతుని తెలియజేస్తుంది. ఈరోజు దేశంలో పేదరికం పెరిగితో పాటు నిరుద్యోగం పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో పేదలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు అధికారాల్లోకి వస్తూ ఉన్నాయి, ఏ వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి, సంక్షేమ పథకాలు వాగ్దానాలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పథకాలు కొన్ని ఏదో కొద్దిగా అరకొరగా అమలు చేయటం, ఈ రోజుకి భారతదేశంలో ఆకలి సావులు ఉన్న పరిస్థితి ఉంది, అట్లాగే ఈ పేదరికం కూడా పెరుగుతూ ఉంది. వీటన్నిటినీ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల స్థితిగతులు చర్చించి రాబోయే రోజుల్లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు, ఎట్లా ప్రజల్ని చైతన్యం చేయాలనే కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి 13వ తారీఖు జరిగే బహిరంగ సభకు సిఐటి నుంచి కూడా వేలాదిగా పాల్గొని
ఆ మహాసభల్ని జయప్రదం చేయడానికి ప్రతి సిఐటి కార్యకర్త కూడా తోడ్పడాలని, అట్లాగే ఈ మహాసభల సందర్భంగా వ్యవసాయ కార్మికులు చేసే పోరాటాలు కూడా సిఐటి ఎప్పుడు అండదండలుగా ఉండి కార్మిక కర్షక ఐక్యతని పెంపొందించడానికి సిఐటి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభలు జయప్రదం కావాలని కాంక్షిస్తాం. భూ పోరాటాలకు పుట్టినిల్లైనటువంటి మన కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఈ నెల 13, 14, 15 మూడు రోజుల్లోనూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. చల్లపల్లి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది చల్లపల్లి భూ పోరాటం, తరువాత పలుమార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన గుంటూరు బాపనయ్య గారి వర్ధంతి కూడా ఈ నెలలోనే రాబోతుంది. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు వేలాది మంది వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, పేద రైతులు తరలిరావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 13వ తారీఖు సాయంత్రం 3 గంటలకు చల్లపల్లిలో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయి. ఈ బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ గారు ప్రసంగిస్తారు. వారితో పాటు వ్యవసాయ కార్మిక సంఘ కేంద్ర రాష్ట్ర నాయకులందరూ తరలొస్తున్నారు కాబట్టి ప్రజలు వేలాదిగా తరలిరావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ కార్మికులు గుడివాడ ఆర్టీసీ డిపోలో సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాలుస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో సంబరాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ఎన్ఎంయు రాష్ట్ర నాయకులకు కార్మికులు మిఠాయిలు తినిపించారు. ఎన్ఎంయు ఆధ్వర్యంలో కార్మికుల బాధలపై ముద్రించిన పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేయక నాడు తమకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే పూర్తి చేయడం హర్షణీయమని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు రీజనల్ కార్యదర్శి రామకృష్ణ, డిపో కార్యదర్శి ఎస్ మదన్మోహన్ రావు, పిఎన్కే రావు, ఏకే రావు, గోపి, సారథి, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క మరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఈ గుడివాడ డిపో కార్మికుల తరఫున, వారి కుటుంబాల తరఫున మరి ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఈ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి దగ్గర ట్యాక్సేషన్ తగ్గించి 500 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఆ రోజున ఆర్టీసీని కాపాడుకోవడం జరిగింది. మళ్ళీ దాని ధర్మల మరి గవర్నమెంట్లు వచ్చినా మరి చేదోడవాదుగా కొంత ఆదుకున్నా మరి మాట ఇచ్చి మరి ఆయన ఏదైతే పాదయాత్రలో మరి దగ్గర తిరుపతి నుంచి పల్లంనేర దగ్గర నుంచి మరి ఇటు ఇచ్చాపురం బోర్డర్ వరకు మరి కార్మికులు, ముఖ్యంగా నేషనల్ మద్దూరు నేను ఒక బుక్లెట్లు మరి ప్రింట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకి ఆయనకు కూడా ఇచ్చిన ధర్మల మొట్టమొదటిగా పొంగనూరులో ఈ ఆర్టీసీని ఆదుకుంటాను, మరి నేను వచ్చిన రోజునే మరి నేను ఆదుకుంటాను, ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పి మాట ఇచ్చి మరి వచ్చిన 100 రోజుల్లోనే మరి మాట నిలబెట్టుకున్నటువంటి మరి ఆ రోజున ఇది చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి మరి చెప్పినా కూడా నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులందరినీ కూడా మరి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చినందుకు మరి వారికి ఆర్టీసీ కార్మికులందరి తరఫున, మా కుటుంబాలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. మాకు పూర్తి సహకరించినటువంటి మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పేర్ని నాని గారు, మరి ఎన్ని ఇబ్బందులు ఉండా ఆయన కూడా నేషనల్ మద్దూరు నేను వాళ్ళ తండ్రి వ్యవస్థాపకులు ఒకరు కాబట్టి కార్మికుల యొక్క బాగోగులు ఆయన తెలుసు కాబట్టి మరి కార్మికులు పడే కష్టాలు మరి ఆయన తెలుసు కాబట్టి మరి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. మీ పెన్షన్కి కానీ 60 సంవత్సరాలు చేయడానికి కానీ నాది పూర్తి బాధ్యత అని చెప్పి
తీసుకొని మరి ఈ విలీనంలో ప్రథమ భూమిక పోషించినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నానిగారికి, ఆయనకి సహకరించినటువంటి ఈ గుడివాడ మరి ఎమ్మెల్యే గారు, మరి మినిస్టర్ గారు, ఇవాళ కొడాల నాని గారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉన్నారు కాబట్టి, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వారిద్దరికి కూడా నేషనల్ మద్దతు యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున, ముఖ్యంగా ఈ గుడివాడ డిపో కార్మికులందరి తరఫున, వారి కుటుంబాల తరఫున కూడా వారిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ రుణం మేము కంపల్సరీగా తీర్చుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర విలీన కార్యక్రమ భాగంగా మన రాష్ట్ర కార్యదర్శి, రేదల కార్యదర్శులు వచ్చి డిపోకి సందర్శించిన సందర్భంగా డిపో కార్మికులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ డిపోలో కొన్ని దుష్టశక్తులు మేమే ఆర్టీసీ విలీనం చేపించేసాము, మేమే సన్మానం చేశామని అధికార పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్టీసీలు ఎప్పటికైనా నిలబడేది టీడీలు రెండే ఉంటే మిగతా అయిపోతే టీడీని పరంగా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, కొడాల నాని గారు కావండి, ఈ ముగ్గురు త్రిమూర్తులకి అన్ని వేళ ఎన్ఎంఏ తరఫున మేము రుణపడి ఉంటాం, వాళ్ళకన్నా ఎక్కువ రుణపడి ఉంటాం. వాళ్ళు ఒక చెబితే మేము రెండు చెవులు దగ్గర కూసుకుంటాం, దానికి కూడా సిద్ధంగా ఉండవు. కాబట్టి ఆర్టీసీ పరంగా మా యూనియన్ మేము కాపాడుకుంటాం, మా కార్మికులు కాపాడుకుంటాం, మేము ఒకటే కోరుకుంటున్నాం, మా చిరకాల వాంచ, మా బిడ్డల కోరిక ప్రకారం గవర్నమెంట్లో కలిసి సంతోషంతో ఉన్నాం. కాబట్టి సో ఆర్టీసీ కార్మికులు కాదు, జగన్మోహన్ రెడ్డి కార్మికులుగా మెరుగుతామని చేరుకుంటూ మరి ఈ కార్యక్రమం కార్మికులందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై జగన్, జై ఆర్టీసీ, జై ఎన్ఎంయూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడివాడ రైల్వే స్టేషన్ రోడ్డులో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో వైకాపా పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద నిర్వహిస్తున్న శ్రీ వినాయక చవితి వేడుకల్లో పాల్గొని వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక టీ వ్యాపారి నిర్వహించిన కాఫీ తాగితే ప్రముఖ దినపత్రిక ఉచితంగా పంపిణీ చేస్తున్న వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నామమాత్ర ధరకే కాఫీ ఇవ్వడమే కాక ఉచితంగా ప్రముఖ దినపత్రికకు చెందిన పేపర్ ఉచితంగా ఇవ్వడం నేటి కాన్సెప్ట్ ప్రత్యేకమైనదని వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుభాష్ చంద్రబోస్, వైసీపీ నాయకులు చుండూరి శేఖర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మా సన్నిహితుడు రమణ గారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో, రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో చాలా వినూత్నంగా 10 రూపాయలకి కాఫీతో పాటు సాక్షి పేపర్ను కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వడానికి ఈరోజు నుంచే ప్రారంభించడం జరిగింది. దానిని మా చేత ప్రారంభింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వినూత్న పథకాన్ని గుడివాడ ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకుని అదే రమణ గారికి వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన వ్యాపారం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రమణ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తూ జంతు ప్రేమతో ఇంతకుముందు కూడా 1000 మందికి భోజనాలు పెట్టిన ఘనత మా రమణకే చెందింది. అలాగే ఆగస్టు 15 రోజున కాఫీ 5 రూపాయలకి రూపాయికి కాఫీ పెట్టి, ఈ రోజున కాఫీ తాగితే 10 రూపాయలు కాఫీ తాగితే సాక్షి పేపరు ఎంతమంది అయితే అంతమందికి ఫ్రీగా అందజేసి, ఈరోజు వినాయక నిమజ్జన రోజున స్టేషన్ రోడ్లో 500 మందికి అన్న సంతర్పణ చేస్తూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్న ఆ రమణాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇదిగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. ఘనంగా గుడివాడ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశామన్న దేవస్థాన చైర్మన్ మెరుగుమాల కాళీ. వైభవంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పలువురు వైకాపా నాయకులు. వ్యవసాయ కార్మిక సంఘం 28వ మహాసభల గోడపత్రికను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సిపి రెడ్డి. సభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.